శివం బియాద శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి సెప్టెంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీనరాశి వారికి ద్వితీయంలో కుజుడు, అలాగే చతుర్థంలో రాహు. చతుర్థంలో రాహు యొక్క ప్రభావం ఏదైతే తల్లిగారుందో అది తృతీయ స్థానంలో 23కి వచ్చిన తర్వాత ఆ ప్రభావం కొంచెం తగ్గుతుంది. అలాగే మనకి పంచమంలో శుక్రుడు ఉన్నాడు, చంద్రుడు ఇంట్లో ఉన్నాడు, అద్భుతంగా ఉన్నాడు, మనం భయపడక్కర్లేదు. షష్ఠ స్థానంలో రవి ఆరోగ్యాన్ని కాపాడడానికి ఉన్నాడు. సప్తమంలో బుధుడు ఉన్నాడు, వచ్చే స్థితిలో ఉన్నారు. వీలైనంత వరకు భార్య ఇంటి ఇల్లాల పేరు మీద కానీ వ్యాపారం చేసిన వాళ్ళైతే అది ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్తుంది. అలాగే భర్త ఏడో ఇల్లు అయినప్పుడు, అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అయినప్పుడు భర్త మీద ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు కానీ పెట్టి ఏదైనా వ్యాపారం చేయగలిగితే సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే మనం తీసుకుంటే రాజ్యంలో గురుకేతులు ఉన్నారు, అందులో కేతు పక్కకు జరిగిపోతాడు గ్రహం నుండి. గురువు ఒక్కడే అక్కడ ఉంటాడు కాబట్టి గురువు రాజ్యంలో ఉండడు, రాజ్యాధిపతి అంటే మనకు రాష్ట్రాధిపతి రాజ్యంలో ఉండడు, అది అద్భుతమైన ఫలితం అని చెప్తాం. అక్కడ 2-4 కాలం ఇంకా ఉంటాడు కాబట్టి మనకి ఎన్నాళ్ళ నుండో పెండింగ్లో ఉన్న అఫీషియల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, డీల్స్ ఏవైతే ఉన్నాయో, సిగ్నేచర్స్ ఏవి ఉన్నాయి, ఇవన్నీ ఒక్కసారిగా క్లోజ్ అవడానికి అవకాశం సంపూర్ణ కనబడుతుంది, అద్భుతంగా ఉంటుంది. ఈ రాజ్యంలో గురుడు ఉన్నంతకాలం మీకు 2 నెలలు కొత్త కొత్త అగ్రిమెంట్స్ కానీ, కొత్త కొత్త కాంట్రాక్ట్స్ కానీ, రియల్ ఎస్టేట్ సంబంధించింది కానీ, రాజకీయ రంగానికి సంబంధించింది కానీ, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, అలాగే విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కానీ, అంటే కెనడా, ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్స్ కోసం చేసే ప్రయత్నాల్లో కానీ, ఇవన్నీ కూడా మనం సెప్టెంబర్ 23 నుండి నవంబర్ 15-20 తారీఖు లోపల కానీ ప్రయత్నం చేసుకోగలిగితే ఇది ఆల్మోస్ట్ అందరికీ ఇది మంచి సమయం కాబట్టి, గురుడు ఒక్కడే ఉంటాడు కాబట్టి ప్రయత్నం చేసుకోగలిగితే ఇది మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. వేసిన అడుగు వెనక్కి తిరిగి చూసుకోకలేదు. ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాడికి మాత్రం మహా అద్భుతంగా ఉంది. ఈ 15 రోజుల్లోనూ కూడా కొత్త హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం సంతకాలు పెట్టడం కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అప్లికేషన్ నింపుకోవడం కానీ, అంటే పీజీ అనుకోండి లేకపోతే ఎంఎస్ అనుకోండి, ఇలాంటి వాటికి అన్నిటిగా చేసే ప్రయత్నాల్లో కూడా సక్సెస్ఫుల్ బాగా కనబడుతుంది. అన్నిటికీ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఈ గురువు యొక్క అనుగ్రహం రాజ్యంలో ఉంది కాబట్టి, స్వచ్ఛత ఉన్నాడు కాబట్టి ఉద్యోగాలు పెర్మనెంట్ అయ్యే అవకాశాలు కొన్ని కనబడుతున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో కూడా ఏమైనా పడితే దానికి సంబంధించిన అప్లికేషన్ కానీ నింపగలిగితే అందులో కూడా ఒక సక్సెస్ కనబడే అవకాశం ఉంటుంది మీన రాశి వారికి. ఈ విధంగా చెప్పుకోబోతుంటే గురువు యొక్క అనుగ్రహం చాలా ఉంది కాబట్టి ఆ గురువు యొక్క మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే ఇంకొంచెం సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది, సమస్యల పరిష్కారం ఉంటుంది. చతుర్థంలో ఉన్న రాహు అయితే పీడనం ఉంది. ఈ రాహు అన్నవాడు తల్లి గారి యొక్క అనుగ్రహాన్ని కొంతవరకు దూరం చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి 23వ తారీఖు వరకు కొంచెం తల్లిగారి విషయంలో జాగ్రత్త తీసుకోండి, ఆరోగ్య విషయంలో. ఆ తర్వాత నుండి రాహు ఎప్పుడైతే విక్రమ స్థానంలోకి వస్తాడో అక్కడ నుండి అక్కడ 7.5 కాలం ఉంటాడు. అక్కడ వచ్చిన తర్వాత నుండి అద్భుతమైన ఫలితం రాహు ద్వారా కూడా జరుగుతుంది కాబట్టి ఏమంత భయపడకలేదు. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.